హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను నేను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రాష్ట్రంలో కొత్తగా ఇద్దరికి కరోనా కేసులు అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఆదివారం 3,313 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారన్నమాట. అందులో ఇద్దరికి పాజిటివ్గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గారు అయితే వెల్లడించారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదలైతే చేశారన్నమాట. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 841,000 అయితే చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 7 కోలుకోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 837,000 మంది కోలుకున్నట్లుగా ఆయన అయితే ప్రకటించారన్నమాట. సో ఈ విధంగా రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి అప్డేటు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.